ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అన్నంపట్ల, బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, పట్టుగూడెం వివిధ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభమణి కుమార్ రెడ్డి పంట అమ్ముకోవడంలో కర్షకులెవరూ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఇప్పటిలానే ఊరూరా ప్రాంతాలు పెట్టి వానకాలం వదిలిపొంటున్నది. జిల్లాను ఈ సీజన్లో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి జిల్లాల వారీగా లక్ష్యంలో సేకరణ పూర్తి చేస్తుంది అని, ధాన్యం కొన్న తొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నది. బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి మండలంలో వానకాలం పంట ఆలస్యంగా వేయడంతో కొనుగోళ్లు సైతం లేపుగా మొదలయ్యాయి. మిగతా జిల్లాల్లో సేకరణ ఉద్యమంలా కొనసాగుతున్నది. సొంత ఊరిలోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్న ప్రతి రైతులో ఉండే నిబ్బరం కనిపిస్తున్నది. యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలు ఉద్యమంలా నడుస్తున్నది. జిల్లాలో ఐకేపీ, ఏఎంసీ, వడ్లకి ఇబ్బంది కాకుండా లారీలు గీరీలు అన్ని మెయింటైన్ కావాలి. మనకు మధ్యాహ్నం అక్కడ తిరుగుతున్నాం కదా, జర సివిల్ సప్లైస్ వాళ్ళని ఎవరు రమ్మన్నాలే, వాళ్ళు ఉండి ఏమన్నా ఓవరాల్ కోఆర్డినేషన్ ఉండాలి. మనం వేరే అగ్రికల్చర్ ఆఫీసర్లు మేము ఉంటే సరిపోదు. మళ్ళీ అది వీళ్ళు అంటే వేరే అగ్రికల్చర్ వాళ్ళేమో ఏ గ్రేడ్ ఇట్లా చూస్తారు, ఏ గ్రేడు లెంత్ 2.5 కంటే ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్, దెన్ వెయిట్ కూడా 41 కేజీస్ కంటే ఎక్కువ చూకోదు. దట్ ఈస్ వన్ అదర్ ఇన్స్ట్రక్షన్. దెన్ రైస్ మిల్స్ అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మాయిశ్చర్ మిషన్ ఉంటుంది, క్యాలిపర్ ఉంటుంది, అది ఒడ్లు కొలిసే మిషన్, ఇవన్నీ ఉంటాయి, ఇవి చూసుకొని కోఆర్డినేట్ చేసుకొని మిల్లర్ల దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా కోఆర్డినేషన్ కమిటీ ఉంది, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ MRO, మళ్ళీ ఇది మార్కెటింగ్ డిప్యూటీ తహసీల్దార్ కూడా ఉంటారు, వీళ్ళంతా ఉంటారు, అందరు కలిసి ఒక కమిటీ ఉంటుంది, ఏడ ఇబ్బంది ఉన్నా సమన్వయం చేస్తారు.